హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జ్యో కిచెన్. ఈవేళ స్పెషల్ పన్నీర్ వెజ్ మోమోస్. ఈ పన్నీర్ వెజ్ మోమోస్ స్పైసీగాను జ్యూసీగా ఉండి ఎంతో రుచిగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు మైదా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, దీనిలో సరిపడా నీరు వేసి కలుపుకోవాలి. ఈ పిండిలో ఇలా ఒకేసారి నీరు వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి. ఈ పిండి ఒక 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఈ పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి 1.5 గంట పాటు ప్రక్కన ఉంచాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం 200 గ్రాముల పన్నీర్. ఇది ఇంట్లో చేసుకున్నది, ఫ్రెష్గా చేసుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంది. ఈ పన్నీర్ను ఈ విధంగా మెదుపుకోవాలి. 1 కప్పు వరకు ఉల్లికాడలను తీసుకున్నాను. ఇందులో ఇంకో చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1.5 ఇంచ్ అల్లం, సన్నగా తరిగిన 1.5 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీ, 1 టేబుల్ స్పూన్ బటర్, 1.5 టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు వరకు కొత్తిమీర, 1 టీ స్పూన్ సోయా సాస్, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పన్నీర్ కూడా బాగా కలుపుకోవాలి. మోమోస్ స్టఫింగ్ కోసం యూజ్ చేసే అన్నింటినీ వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు పిండిని మరోసారి కలుపుకుంటూ ఇలా పిండి ముద్దలను చేసుకోవాలి. వీటిని ఈ విధంగా పలుచుగా ఒత్తుకోవాలి. అన్నీ ఈక్వల్గా రావాలంటే ఈ విధంగా 1 కప్తో కట్ చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని ఇందులో ఉంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మోమోస్ ఫోల్డింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 3 రకాలుగా ఫోల్డ్ చేశాను. ఈ వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న లేయర్ని ఫోల్డ్ చేసుకుంటూ మోమోస్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక 1 ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. అందులో మనం ఇడ్లీకి అయితే ఎలా ఎసరు పెట్టుకొని ముందుగా వేడి చేసుకుంటామో అదేవిధంగా ఇందులో నీరు తీసుకొని వేడి చేసుకోవాలి. హోల్స్ ఉండే ప్లేట్ ఉంటే అది యూజ్ చేసుకోండి, లేదంటే ఇలా ఇడ్లీ ప్లేట్లో కూడా మోమోస్ కుక్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మోమోస్ పెట్టి మూత పెట్టుకోవాలి. ఈ మోమోస్ 10 నుండి 12 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. 10 నుండి 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మోమోస్ చక్కగా రెడీ అయిపోయింది. ఈ మోమోస్ షెజ్వాన్ చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా మోమోస్ ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.